లక్ష్మక్క ఏం చేస్తున్నావు? బీరకాయలు అమ్ముతున్నా. బీరకాయలు తెంపుతున్నావా? లక్ష్మక్క బీరకాయలు తెంపకం అయిపోయిందా? ఇంకున్నాయా తెంపేది? అయిపోలేదు అమ్మ, ఉన్నాయి. ఇంకా నాలుగైదు బాక్సులు వెళ్తాయి, పా తెంపుదాము. జర నువ్వు కూడా వచ్చినవుగా అమ్మ, తొందరగా అయిపోతా. అయిపోదాంపా. సరే ఇంకోటి రేదే ఎప్పు, మరి తెంపుదాంపా. తెస్తాపా, తీసుకొస్తాపా అమ్మ. లక్ష్మక్క బీరకాయలు రెండు ట్రేలు అంటే నాలుగైదు ట్రేలు దాకా బాగానే వెళ్తున్నాయి లక్ష్మక్క. బాగానే వెళ్తున్నాయి అమ్మ, పందిరి పెట్టినాం కదా, మంచిగానే వెళ్తున్నాయి. కాయలు గొయ్యి సైజ్ వస్తున్నాయి లక్ష్మక్క. ఈ పందిరి పంట వేస్తే ఖర్చు బాగానే వచ్చి ఉంటుందక్క, మరి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చినావు? కూరగాయల సంఘంలా జీర్ణ. మాకు 110,000 లోన్ ఇచ్చారు. లోన్ ఇస్తే నెలకు 1,000 రూపాయలు చొప్పున 24,000 కట్టాలి. కనుమై మాపి. లక్ష్మక్క ఈ పందిర్లకు సంబంధించినవి ఈ మెటీరియల్, ఈ కడీలు, ఈ వైరు, ఇవంతా ఎక్కడి నుంచి తెచ్చిరాక? ఎక్కడ తెచ్చిండో బావకే తెలుసు. బావనే తెచ్చిండు, వేపిచ్చిండు. బావనే తెచ్చిండా? చెప్పు అదయ్యా. సంఘంకి వెళ్ళి పైసలు తెచ్చిందా అమ్మ మా భార్య? సంఘంలో కూరగాయల సంఘంలో పైసలు తీసుకొచ్చింది, 1,10,000 తీసుకొచ్చింది. 1,10,000 తీసుకొచ్చాక కడీలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి ఇక్కడక్కడ లోన్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత శంషాబాద్ కడీలు ఉన్నాయని చెప్పారు. శంషాబాద్ పోయినా, శంషాబాద్ పోయి 100 కడీలు మాట్లాడినా, 375 రూపాయలకు కడి ఒక కడి తీసుకొచ్చిన తీసుకొచ్చి ఇక్కడ ప్రోత్సహించడం వరకు 375 రూపాయలకు కడి తీసుకొచ్చిన, 100 కడీలు తీసుకొచ్చిన. 100 కడీలు తీసుకొచ్చిన తర్వాత ఒక వైర్ కావాలంటే వైర్ సికింద్రాబాద్ పోయినా. సికింద్రాబాద్ పోయి 8 క్వింటాల వైర్ తీసుకున్నా. 4 క్వింటాల దొడ్డు వైర్, 4 క్వింటాల సన్న వైరు. ఆ శంషాబాద్ పక్క ఒకటి మల్లాపురం అని ఉంది. ఆ మల్లాపురం కాడ లేబర్ను తోలుకొచ్చిన, లేబర్ను తోలుకొచ్చి గుంతలు తీసిండ్రు. వాళ్ళ కడీలు పాత్ర మనతో ఇక్కడ వాళ్ళకు రాదు, ఈ లోకల్ వాళ్ళకి రాదు. 37 కడీలకు అయినాయి. నా వైర్ ఖర్చు 55,000 దాకా వచ్చింది. 8 క్వింటాల వైర్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ ఈ పాతితోలు కావాలని చెప్పి మళ్ళీ శంషాబాద్కి పోయి వాళ్ళని పట్టుకొచ్చి పాతి పిస్తే 18,000 కథం కంప్లీట్ చేసిపోయారు. నా కార్యక్రమం వేసుకున్నా, ఈ తీగ తీగ జాతి పెట్టుకుని కూరగాయలు పండించుకుంటున్నా. ఇది బాగానే ఉంది బావా. మా పొలం పక్కన ఒక పెంటమ్మంటామే, ఈ కట్టెలతో వేసుకుంది, ఎదటి బొంగులతో. దాని వల్ల ఉపయోగాలు ఉంటాయా బావా? చంద్రకళ, ఇప్పుడు మనం ఇప్పుడు పర్మనెంట్ పందిరి వేయాలంటే 110,000 అవుతున్నాయి. అవును, 110,000 అవుతున్నాయి అంటే ఇప్పుడు మనకు డబ్బు విషయం అది. కాకపోతే 35,000 వేసుకుంటే కూడా సేఫ్టీ, కింద వండి పండించిన దానికన్నా ఈ తాత్కాలిక పందిరి వేసుకుంటే కూడా సేఫ్టీ అవుతుంది. ఏం కాదు, అట్లా కూడా ఏం కాదు. ఎందుకంటే మనం గొంగడినంత కాలు ముడుచుకుంటాం. అదే నేల మీద పండించేదానికన్నా ఇది తాత్కాలిక పందిరి కూడా మంచిగానే ఉంటుంది. ఏం కాదు, ఎదటి బొంగులతోటి కూడా పందిరి వేసుకుంటే కింద పండించే పంట కన్నా అది కూడా మంచిగానే ఉంటుంది. బావా ఇంతకు ముందు నువ్వు ఈ పందిర్ల మీద వేయకుండా నేల మీద వేసేది కదా, ఇప్పుడు పందిర్ల వల్ల ఉపయోగాలు ఏముంది? ఉపయోగం అంటే అమ్మ అసలు ఇప్పుడు పందిరి వేస్తే అద్దెకర పందిరి వేసినాం మనం. అద్దెకర పందిరికి మీద ఒక బీర పెట్టినాం. ఇప్పుడు కింద జాగా చుట్టుగానే ఉంటుంది, కలుపుబడుతుంది, కూలోళ్ళు తీసుకొచ్చి కలిపియడం అవుతుంది. అందుకోసం దోశ పెడితే మొత్తం కంప్లీట్గా గమ్మరించుకొని పోతే కింద అద్దెకరం అవుతుంది, పైన అద్దెకరం అవుతుంది. రెండవటి ఇప్పుడు చుట్టూ ఏంది పురుగులు కాపల కోసానికి అని చెప్పి బంతి పెడుతున్నాం. బంతి పూలు మనకు దీపావళి కంటే బంతి పూలు, దసరాకు దీపావళికి బంతి పూలు అవసరమే. బంతి పూలు తీసుకుపోతున్నా. కరేపాకు, కరేపాకు ఎట్లా కూరలలో వాడుకునేది, కరేపాకు కూడా పెట్టి కరేపాకు కూడా తీసుకుపోతున్నా. కరేపాకు కూడా వారంలో 2 సార్లు
తీసుకోపో అట్లా అందుకోసానికి మన అద్దె ఎకరా పందిరి వేసుకున్నాం అంటే ఎకరం పొలం అంతా యూజ్ చేసుకోవచ్చు. ఎకర పొలం అంతా ఆదాయాన్ని తీస్తున్నాం. దోసనే కానీ చిక్కుడే కానీ టమాటనే కానీ ఏదన్నా వేస్తాం కింద కింద మీద పైకి బీర పోతుంది, ఆనగ పోతుంది, కాకర పోతుంది. అక్కడికి ఇక్కడికి 16 ఫీట్ల డిస్టెన్స్, ఒక్కడికి మధ్యన ఒక్కడికి మధ్యన 16 ఫీట్ల డిస్టెన్స్లా. ఇప్పుడు మనం ఒక లైన్ ఆ కొనకి కొనకు మనం బీర పెడితే ఇప్పుడు మధ్యన ఇంకా లైన్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మనం 2 లైన్లు 3 లైన్లు చేసుకుంటే మాట వేసుకోవచ్చు. చిక్కుడు అయితే 2 పెట్టవచ్చు. ఇది కూడా మంచిగానే ఉంది బాబా, బాగానే ఉంది. ఇప్పుడు చంద్రకళ ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం పందిరి పెట్టినందుకు కాయ ఇంత ఇంత జంపు వస్తుంది, పొడుగు వస్తుంది. అచ్చా ఇప్పుడు మనం కింద పెడితే ఏమైతే, నువ్వు కూడా పెడతావు బీర, నాకు నీకు పంది సౌకర్యం, నేను కింద పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది వంకలు తిరుగుతుంది. హైబ్రిడ్ ఇత్తనం అనే కానీ వంకలు తిరుగుతుంది. ఇంకోటి కింద తెల్లగా వస్తుంది కలర్, తెల్ల కలర్ వచ్చి దీనికి ఏమైతే అంటే దీన్ని చూడంగానే ఇప్పుడు ఆడ పెట్టగానే ఇప్పుడు మనకి ఎట్లా అంటే బగారాన లెక్క ఇది కొడుతుంది, ఇదేం జొన్నగట్ట కలిగి ఇది కొడుతుంది. అచ్చా ఇంకోటి పురుగు మందు కొడితే ఇప్పుడు మనం ఈ ఆకు మొత్తం కమ్ముకుంటుంది ఈ కింద పెట్టిన దానికి. దీనికి పురుగుకు మందు పడదు దీనికి. అవునా, ఇప్పుడు ఇది ఎలా పడి ఉంది అనుకో, ఎలా అంటే దీనికి ఆటోమేటిక్గా మందు పడుతుంది, పురుగు కంట్రోల్, పురుగు మనకు మంచి సేఫ్టీ అవుతుంది, తొందరగా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు మనం 2 సార్లు కొట్టేది 1 సార్తోనే కవర్ అయిపోతుంది. బాబా మందులు అంటే గుర్తుకొచ్చింది, ఈ పంటకు నువ్వు ఏం మందులు వాడుతున్నావు? ఇంక మందులు అంటే అమ్మా నేను ఆడేది చెట్ల కష్టాయం, వేప నూనె ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దానికి గుడ్డు పెట్టకుండా మొదలు నుంచే వేప నూనె కొడుతుంటా. వేప నూనె కొట్టిన తర్వాత ఇప్పుడు ఏంది ఎల్లిపాయలు అవి తీసుకొచ్చి అవి కషాయాలు పెట్టి అవి కొడుతున్నా. ఈ ఇంగ్లీష్ మందులు అంటే ఏం వాడతలేను. అయితే ఇప్పుడు ఏంది కంపోస్టు కట్టించిన, నాడే కంపోస్ట్ కట్టించిన ఉన్నది నా దగ్గర. అయితే ఈ చెత్త అంతా ఈ దోసది బీరది ఆకని తీసుకుపోయి అనిలేస్తా, అనిలేస్తే అది ఇంకా ఎరువులేక తయారవుతుంది. అది ఒకటి పశుల ఎరువు, ఇంకోటి కోడి ఎరువు. ఈ 3 ఎరువులు వాడతా. ఈ మందులు మటుకు ఈ ఇంగ్లీష్ మందులు ఏం వాడను, అసలు దాంట్లో జోలికి ఏం పోను నేను. బావా ఇప్పుడు అరకంలా వేసినావు కదా పందిరి, ఇప్పుడు బీర దోసనే వేసినావా, ఇంకేమైనా వేసినావా? అమ్మా ఇప్పుడు నేను పావెక్రంలో బీర దోస బంతి పెట్టిన పావెక్రం, ఇంకా పావెక్రం ఉంది కదా, ఇంకా పావెక్రంలో చేసినట్టే పైకి పోయితే కాకర పెట్టినా, కిందనేమో గోరు చిక్కుడు అది తీగ వారదు హైబ్రిడ్, కిందికి వెళ్ళి పూత వస్తుంది అది బీర, అది చిక్కుడు పెట్టినా. చిక్కుడు మధ్యన ఈ ఉల్లిగడ్డ గింత విపరీతం రేట్ అయింది కదా, ఉల్లినారు కోసిన, ఉల్లినారు ఎందుకు కోసినా, మధ్యన ఒకసారి బోయ్ చేసుకుంటే ఇద్దరం తిప్పలు పడి చేసుకున్నా కానీ ఇంత మన ఇంటి పూర్తిగానే ఉల్లిగడ్డ అని చెప్పి ఉల్లి వేస్తాను చిక్కు నిర్ప ఉల్లి పెట్టుకున్నాం. ఈయన నారు పోసుకున్నా, నారు తయారొచ్చింది, ఈతకు వచ్చింది, అది కూడా వేసేస్తా. లక్ష్మకాయ కూరగాయలు అని తెంపినావు కదా, నువ్వే పోయి అమ్ముకొస్తావా ఈ కూరగాయలను? రైతు బజార్ పోయేది తెల్లంజామున 5 గంటలకు పోయేది. అవునా, పొద్దున దాకా కూసుకొని అమ్ముకొని పొద్దుకి 6 గంటలే కానీ 7 గంటలే కానీ 8 గంటలే కానీ నైట్ వచ్చేది. అట్లనా ఇప్పుడు యాసర మీరు ఈ కూరగాయల సంఘముల జేరించి అంది యాసరముల మార్కెట్ పడ్డది. అట్లనా ఇప్పుడు అది అప్పటి నుంచి అక్కడ వేస్తున్నా, బైకడికి వచ్చి పని చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏమవుతుందంటే చిన్నకాల, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్కి వేసినా ఆడిపోయినా ఏమో పొద్దుగాల పోయిందంటే పొద్దు ముగ్గులు ఒకటి అవుతుంది, ఇక్కడ కూలి మనుషులు దొరకాలంటే రోజు ఒకరిని బతిలాడు అవుతుంది నాకు. రెండవటి ఏమి ఉంటే ఈమె జతకు ఎవరైనా దొరకసుకుని పని ఎలా తీసుకుంటుంది? ఇప్పుడు ఆచారంలో ఈ మన ఈ కూరగాయల సెంటర్ పడ్డది గవర్నమెంట్ది, ఆ గవర్నమెంట్ సెంటర్ ఇప్పుడు ఈమె నంబర్ చేరింది, ఈమె నెంబర్ చేరినందుకు ఇప్పుడు ఆచారం మార్కెట్లో తీసుకుపోయి ఇది మీ కూరగాయల సంఘంలో తీసుకుపోయి అని లేస్తున్నాం. ఇప్పుడు అందులోనే అనుకుంటూ కమిషన్ తీసిన ఏం లేదు, డైరెక్ట్ తీసుకుపోవడం మనం వాడు జోకి ఇచ్చి రావడం, కాంటేసి వస్తే ఇప్పుడు రేటు మొండ రేట్ కాటికి ఇచ్చేస్తారు మాకు. ఇంకోటి మార్కెట్కి వేస్తే ఇప్పుడు వ్యాన్కిరా 20 రూపాయలు బ్యాగ్స్ వ్యాన్కిరాయే, రెండోటి మళ్ళీ ఆడ అమాలి 2 రూపాయలు బాక్స్ 2 రూపాయలు, ఆయన కమిషన్ 100కి 10 రూపాయలు కమిషన్ పోతలేదు. ఇప్పుడు మేము ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళి 50 రూపాయలతో ఆచారం వస్తున్నాం, మేము ఆటో తీసుకొచ్చేసుకుంటే 50 రూపాయలతో మీ ఆచారం జరగొట్టుకుంటున్నాం. ఈ ఆడికైతే ఏమైతే ఇప్పుడు కిరాయి ఎక్కువ అవుతున్నది, రెండోటి అది ఏంది ఇప్పుడు అమాలి పోతున్నాయి, ఆయన కమిషన్ పోతున్నది, ఇప్పుడు కమిషన్ గిమిషన్ ఏది లేదు మాకు. మార్కెట్ రేట్ కడిగిస్తున్నారు డబ్బులు, మార్కెట్ రేట్ కడిగి వెళ్ళి తీసుకుపోయి వేస్తున్నాం కదా, రేపు పొద్దుగాల రేట్ వస్తుంది, రేట్ రాగానే మాకు బిల్ చేసి ఇంత వచ్చిందని చూపిస్తున్నారు. మార్కెట్ రేట్ ఇక్కడ వచ్చి పని చేసుకుంటాం. ఇది బాగానే ఉంది లక్ష్మక్క, మంచిగా పొద్దుదాకా పని చేసుకుంటాం, మంచిగా పుచ్చడం పని అయితే మాకు.
శనగాయలు ఇప్పుడు ఇప్పుడు మాకేమైతుంది రా, ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు ఆ మార్కెట్ తీసుకొని ఆచారం లేస్తున్నాం కదా సెంట్రల్ రా, మన కూరగాయలు అందులేస్తున్నాం కదా, అందులేసుకోవాలి ఏమైతుంది అంటే మాకు ఇలా తీసుకుపోయినాక రేపులే వెళ్ళండి, 3 రోజులకు మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, 3 రోజులకి అకౌంట్లో డబ్బులు పడతాయి, డబ్బులు పడగానే డబ్బులు బ్యాంకులకు పోయి తెచ్చుకుంటున్నాం, ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వాలి, ఆయన కమిషన్ తీసుకుంటూ ఈయన కమిషన్ తీసుకుంటున్నాడు, చిల్లలు లేవు, పది లేవు అనే సమస్య లేదు. మాకు వారానికి 3000 4000 వస్తున్నాయి అమ్మ, మంచిగా వస్తున్నాయి డబ్బులు మా అకౌంట్లో పడుతున్నాయి. అట్లా నా అయితే బాగానే వస్తున్నాయి అక్క, 3000-4000 మాకు మంచిగానే వస్తున్నాయి, ఏ ఖర్చు లేకుండా. ఈ బాక్స్ కూడా తెచ్చేసిందరు కదా, తెచ్చిరా సబ్సిడీ మీద, ఇప్పుడు బయట కొనుక్కొస్తే మనకు 250 రూపాయలు అయితే ఒక బాక్స్ ఖరీదు. అట్లనా, అయితే ఇప్పుడు మనం కొనుక్కొచ్చుకుంటే ఇప్పుడు 250 ఎందుకు పెట్టాలని ఇప్పుడు గవర్నమెంట్లో ఇప్పుడు మనకు మీ మన సంఘం గురించి హార్టికల్చర్ వాళ్ళ నుంచి 120 రూపాయలతో మనం డీడీ కడితే మనం తీసుకొచ్చి ఇంటికి కడేసిపోతారు ఈ బాక్సులు. ఒకదానికి 120 రూపాయలు లేక బాక్స్ బాక్స్ పడుతుంది. బాగానే ఉంది బాబు, ఇట్లా అయితే ఇప్పుడు పాలకూరలు ఇస్తారు, తోటకూరలు ఇస్తారు, ధనియాలు ఇస్తారు, అన్ని ఇస్తారు, తోటకూర, కొయ్యకూర, పాలకూర అన్ని ఇస్తారు, అవి తెచ్చుకొని పోసుకుంటాం, కూరగాయలు కూడా వచ్చేస్తాయి ఆకుకూరలు. బాగానే ఉంది లక్ష్మక్క. పై సబ్సిడీ కింద నువ్వు ఈ బాక్సులు తీసుకున్నావు కదా, ఎన్ని బాక్సులు వచ్చినాయి, ఎంత పడ్డది? ఇప్పుడు అమ్మ ఇప్పుడు మనకు పడేది 125 రూపాయలు ఒక బాక్స్ కు, మన రైతుకు ఒక రైతుకి ఇచ్చేది 20 బాక్సులే. అట్లా 20 బాక్సులు ఇస్తారు, నువ్వు కూడా తీసుకొచ్చుకో, తీసుకొచ్చుకుంటే నిమ్మడం ఉంటాయి. ఈ గంపలు ఒక గంప అల్లిపియాలంటే 500 రూపాయలు, ఒక బీరకాయ దళ్ళకి 500 రూపాయలు అమ్మా. ఆ నెత్తి నొప్పి బాధ కానీ ఈ బాక్సులు తీసుకున్నా నేను. ఎన్ని బాక్సులు తెచ్చుకున్నావు బాబు? ఇప్పుడు 20 బాక్సులు తీసుకున్నాను. ఈ పందిరులు వేసుకున్నావు కదా నువ్వు, ఈ పందిరులు వేసుకున్న విధానము, ఈ పంట వండే విధానము, వచ్చే ఆదాయం చూస్తే నాకు కూడా ఈ పంట వేసుకోవాలనిపిస్తుంది బాబా. ఈ పంట అమ్మా నువ్వు వేసుకుంటే చాలా పుణ్యం, ఈ 4 దిక్కులు ఉంటాడేదానికన్నా వేస్ట్ అదంతా. నువ్వు పంట వేసుకున్నావు అనుకో, నువ్వు ఆ సంఘంలో చేరు, ఇప్పుడు మీ అక్క చేయనట్టు సంఘంలో చేరు, కంప్యూటర్ డబ్బులు తీసుకొచ్చి పందిరి వేసుకున్నావు బేపికర్, నీ దగ్గరికి నీ దగ్గరనే ఇద్దరు కూలీలు అమ్మా. సరే బావా, ఈ సంఘంలో నేను కూడా చేరుతాను, నేను పందిరి వేసుకుంటా. వేసుకో. రేపు మంగళవారం నాడు రా యాసరం, యాసరంలో మీటింగ్ ఉంది, అందులో చేరదు, అందరు ఉంటారు మా అత్తగారులు చెప్తారు. సరే అక్క, మరి వస్తా రా, మంగళవారం నాడు ఉంది మీటింగు. సరే అక్క, అక్కడికి రా యాసరం. సరే అక్క, మరి నేను వస్తా, పొద్దు పొద్దున్నే వంట చేసేది ఉంటుంది, మా ఆయనకు పిల్లలు స్కూల్కి వెళ్తారు. సరే మరి నేను మంగళవారం నాడు మీటింగ్కి వస్తా, ఈ కూరగాయల సంఘంలో కూడా చేరుతా అక్క. సరే యాసరం రా, మీటింగ్ ఉంది. సరే అక్క, వస్తాను. సరే.